చిన్నప్పుడు మీరు చూసిన చరణ్ ఇప్పుడు ఒక స్టార్ గా ఎదిగిన చరణ్ గురించి ఏం చెప్తారు అంటే ఒక ప్రొడ్యూసర్ ఒక ఆర్టిస్ట్ హీరోగా ఎదిగారు కాబట్టి అది మెయింటైన్ చేయాలి కానీ కొంతమంది మాలాంటి వాళ్ళతో మా కళ్ళ ముందు పెరిగిన పిల్లోడు కాబట్టి అలాగే ఉన్నారండి ఏ మాత్రం మార్పు లేదు బయట వాళ్ళకి అనిపిచి ఉండొచ్చు ఏంటి ఇలా ఉన్నారంటే కొని ప్రైవసీ అన్నది ఉంది కదండి ఎవరికైనా అంతే కదా అంటే మనకి నచ్చని విషయాలు చేస్తే ఎవరైనా కొంచెం దూరం పట్టేసాం కాబట్టి అలా ఉండొచ్చు తప్పలేదు కానీ మా ఫ్యామిలీ వరకం వస్తే మాతోనే అంత మంచిగా ఉంటాడు అబ్బాయి ఏ మాత్రం మార్పు లేదండి చిన్నప్పుడు ఎలా చూసానో అలాగే ఉన్నాడు ఓకే అప్పటికిప్పటికి పెద్దగా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తున్నదండి మీకు ఓకే ఒక హీరో అయిపోయి అంటే మొదట్లో మీతో ఆడుకున్న మీరు అతనితో ఆడుకున్న రోజులు మీరు చూశారు సో ఈ రోజు కూడా ఆ రకంగానే చిలిపిగానే అల్లరిగా ఉంటుంటాడా లేదండి అల్లరి అన్నది లేదు అబ్బాయికి ఎప్పుడు కామగానే ఉంటాడు ఇప్పుడు ఉన్నట్టే కామగానే ఉంటాడు కొంచెం ఆడుకుంటాడు చిన్న పిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటాడు కానీ ఎక్కువ అల్లరి చేసే క్యారెక్టర్ కాదండి అందరితో కూల్గా ఉంటాడు ఇప్పుడు కూడా అలాగే కొంచెం పెరిగాడు మనిషి పెరిగాడు మనసు మాత్రం అలాగే ఉంది ఓకే బన్నీతో కూడా ఉన్నదండి బన్నీ కూడా చిన్నప్పుడు వచ్చేవారా షూటింగ్లు కట్టని అవన్నీ ఎప్పుడో చూసానండి చిన్నప్పుడు ఒక్కసారి రెండు సార్లు చూసాను చరణ్ రెగ్యులర్ గా చూసేదాన్ని అంటే షూటింగ్లు రెగ్యులర్ గా వచ్చేవారండి చరణ్ చిరంజీవి గారు షూటింగ్ అక్కడికి అవును అవును హైదరాబాద్ లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు కాదు కానీ చెన్నైలో జరిగేటప్పటికి మధ్యాహ్నం అలాగ ఒక 1 అవర్ అలాగ వచ్చి పిల్లలు వచ్చి వెళ్ళేవాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు కలలకు అనే ఉంటారు అయితే నటుడిగా చేయాలి అని చరణ్ని ఎప్పుడో వచ్చిందా ఆ సందర్భం కానీ ఆ టాపిక్ కానీ మాట్లాడుకోవడం లేదండి అంతే మాతో ఎంత షేర్ చేసుకున్న వాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి సుధమ్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అంటే అమేజింగ్ అండి జస్ట్ వండర్ ఎందుకంటే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి చేసేటప్పుడు తను ఎంత చాలా ఇన్నోసెంట్ గా ఉండే అబ్బాయి ఒక్కొక్క మెట్టు ఎదిగేది చూస్తే ఈ పవన్ అయినా అన్నట్టు అనిపించింది ఆ పవర్ స్టార్ నిజం ఏదో ఒక పవర్ ఉంది అందులో అందుకే పవర్ స్టార్ అయ్యాడు పేర్లు కూడా అంత ఈజీగా ఎవరికి రాదులేండి అదేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు వచ్చిందంటే స్టార్డమ్ ఎదుగుతుంది అంటే ఆటోమేటిక్గా అనుకోకుండా వస్తుంటుంది లేకపోతే ఎంతమంది హీరోలు ఉండగా పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ఎందుకు అనాలి మీరు అన్నట్టు ఏదో సంథింగ్ పవర్ ఉంది ఉంది పవన్ కళ్యాణ్తో చిన్నప్పుడు ఏమైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి ఆ ఏజ్ లో చిన్నప్పుడు అంటే కాకుండా ఎప్పుడన్నా షూటింగ్ లో చూడగానే తర్వాత నాగేంద్ర బాబు గారితో ఎందుకంటే ఆయన రెగ్యులర్ గా షూటింగ్ కి వస్తారు కాబట్టి ఆయనతో కొంచెం పరిచయం ఉంది మాట్లాడతాం తర్వాత రెగ్యులర్ గా పిక్చర్ చెయ్యడం ఆయనతో కలిసి వర్క్ చేయడం వల్ల ఆ పరిచయం మొదలైంది కానీ ఎక్కువ కూర్చొని డిస్కస్ చేసే అంత ఇది లేదు మాకు.